సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్ కోసం ఈ సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నాడు సరిలేరు నీకెవరు చిత్రం ద్వారా. అది కూడా అనిల్ రావపూడి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చే డైరెక్టర్తో. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా నచ్చేసింది. ఈ సంక్రాంతి ద్వారా హ్యాట్రిక్ విజయం కోసం మహేష్ బాబు ఆర్మీ క్యారెక్టర్లో సరిలేరు నీకెవరు చిత్రాన్ని ఎంచుకున్నాడు. అయితే ఈ చిత్రం ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనా తగ్గట్టుగానే మహేష్ బాబు రెడీ అయిపోయాడని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ఇక ఈ చిత్రం యొక్క ప్రమోషన్ విషయంలోనే మహేష్ బాబు అనిల్ రావపూడి నిమగ్నం అయిపోయి ఉన్నారు. అయితే ఈ చిత్రంలో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పంచ్ డైలాగులు ఈ చిత్రానికి చాలా ప్లస్ పాయింట్ కావబోతున్నాయి. ఆర్మీ క్యారెక్టర్లో నటిస్తున్న మహేష్ బాబు ఆర్మీని ఉద్దేశించి అదిరిపోయే పంచ్ డైలాగ్ ఒకటి ఉండబోతుంది. ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ టాప్ లేచిపోవడం ఖాయంగా కనిపిస్తుందట. ఇప్పటికే ఆ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఇక ఆ డైలాగ్ ఏంటో మనం కూడా చెప్పుకుందాం. ఇక ఆ అద్భుతమైన డైలాగ్ విషయానికి వస్తే 20లో చదువు, 25లో ఉద్యోగం, 30కి పెళ్లి, 40కి షుగర్, 50లో ఒళ్ళు నొప్పులతో చచ్చిపోవటం. ఇలా చచ్చే కన్నా అక్కడ బోర్డర్ లో చనిపోవటం బెటర్. ఈ డైలాగ్ మహేష్ బాబు చెప్పబోతున్నట్లు ఈ డైలాగ్ కి మహేష్ ఫ్యాన్సే కాకుండా ప్రేక్షకులు కూడా థియేటర్లో గోలగోల చేయబోతున్నట్టు అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్తే అది కూడా ఆర్మీ పాత్రలో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేస్తుంది. మహేష్ ఫ్యాన్స్కి అయితే ఈ డైలాగ్ పండగ అని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన డైలాగులు ఎన్నో ఉండబోతుందని తెలుస్తుంది. కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ రూపంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆదరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ చిత్రం అద్భుతమైన హిట్ కొట్టే దిశగా పయనిస్తూ ఉంది. చూద్దాం ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయబోతుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.